చాలా వైరల్ అవుతుంది, రెండు సాంగ్స్ వచ్చినాయి, ఎలా అనిపిస్తుంది? బాగా మంచి ఉంది, మంచి సినిమా ఉంది, మంచి ఉంది, మేము కూడా చూడాలి అని ఉంది. పుష్ప వన్ వచ్చింది, మంచి హిట్ అయింది కదా, పుష్ప టూ అంతకన్నా హిట్ అవుతుంటారా? హిట్ అవుతుంది, మంచి ఉంది అంట. ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందంట? ఎక్కువనే అనుకో, డబల్ ట్రిపుల్ చబుల్ అనుకో. అంటే 8000 కోట్లు? అంటే మామూలుగా అయితే ఇప్పుడు అందరూ 1000 కోట్ల టార్గెట్ లో నడుస్తున్నారు. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా సరే మినిమం 1000 కోట్లు. అది అయితే మనం చెప్పలేం, అయితే ఎక్కువ అయితే అవుతాయి, డబల్ ట్రిపుల్ చబుల్ కూడా అవుతాయి. ఇప్పుడు మరి పుష్ప టూ కి ఆపోజిట్ లో గేమ్ చేంజర్ గాని దేవరా గాని పోటీగా ఉన్నాయి ఖచ్చితంగా. ఇవి పై ఈ రెండు సినిమాల్లో ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ వస్తాయా, లేదా పుష్ప టూ వస్తుందా? పుష్ప టూ వస్తాయి, పుష్ప టూ బరాబర్. ఎందుకు పుష్ప టూ వస్తుంది అంట? అది కొంచెం క్రేజీ, మంచిగా లేపుతుంది. ఏముంది అంటే, ఏం నచ్చింది సినిమాలో? అది నేను మొత్తం అయితే చూడాలి, ఇంకా చూడాలి అని ఉంది, చూసినప్పుడు చెప్పేసా. ఇప్పుడు అల్లు అర్జున్ గెటప్ చూసారా, చీర కట్టుకో మంచి. అరే గెటప్ అయితే కిరాక్ కుమార్ కరంటి మరి పాటలు శ్రీవల్లి పాట అయితే డాన్స్ అయితే బాబా నేను పండుకోలే ఒక రెండు రోజు చూసి. ఏంటి శ్రీవల్లి ఏ మంచి డాన్స్ ఉంది, బాగా ఉంది, మంచి ఉంది, మొత్తం డాన్స్ మంచి ఉంది. మరి సినిమా ఇప్పుడు పోస్ట్ పోన్ అయిపోయింది, మరి మీరు చూడాలనుకుంటున్నారా? మరి మేము చూస్తాం, బరాబర్ చూస్తాం. మరి రిలీజ్ లేట్ అవుతుంది కదా? చూస్తాం, ఇప్పుడు ఏం చేయాలి, వెయిట్ చేయాలి కదా మనం, చూడాలంటే వెయిట్ కూడా చేయాలి. అది అది ఫైనల్ గా అల్లు అర్జున్ యాక్టింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి, బాగా చేస్తాడా లేకపోతే? యాక్టింగ్ అంటే కిరాక్ యాక్టింగ్ అంటే చెప్పకండి, వేస్తే కోమా.